బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 రిలీజ్ కాక ముందు వరకు ఎస్ఎస్ రాజమౌళి పేరు తెలుగు ప్రేక్షకులకి మాత్రమే తెలుసు. కానీ బాహుబలి సినిమా తర్వాత తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని, తన ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి 2 తర్వాత అతను ఏ చిత్రమూ చేయలేదు. రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఆడియన్స్ మరియు అభిమానులు ఈగర్గా ఎదురుచూస్తున్నారు. అయితే రాజమౌళి మాత్రం చాలా కూల్గా మరో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి పూర్తిగా సిద్ధమవుతున్నాడు. ఎన్టీఆర్ రామ్ చరణ్లతో కలిసి మల్టీస్టారర్ చిత్రానికి రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. ఇక ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత చిత్రం ఈ నెల 11న రిలీజ్ కాబోతుంది. ఇక బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం షూటింగ్ కూడా దాదాపు పూర్తి కావచ్చింది. ఈ దసరా కానుకగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని టాక్ వినిపిస్తుంది. త్వరలో ఈ ఇద్దరు హీరోలు రాజమౌళి సినిమాకి కాల్షీట్లు ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు చడిచప్పుడు లేకుండా ఉన్న ఈ మల్టీస్టారర్ ప్రస్తుతం స్పీడ్ అందుకున్నట్టుగా చెబుతున్నారు. ఇక దర్శక ధీరుడుగా పేరుగాంచిన రాజమౌళి సినిమా అంటేనే అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయి. తారక్ చెర్రీలిద్దరూ ప్రత్యేక వర్క్షాప్కు హాజరవుతున్నట్టు సమాచారం. ఈ వర్క్షాప్లో రాజమౌళితో పాటు మిగిలిన సాంకేతిక బృందం కూడా పాల్గొనబోతుందని తెలుస్తోంది. ఈ చిత్రం బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కబోతున్నట్లు సమాచారం. అన్ని సవ్యంగా జరిగితే ఈ భారీ బడ్జెట్ చిత్రం షూటింగ్ డిసెంబర్లో ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టుగా సమాచారం. ఈ సినిమా షూటింగ్ జరుపుకొని విడుదలైతే బాహుబలి రికార్డ్స్ అన్ని తుడుచుకు పెట్టుకుపోవడం ఖాయమని అందరూ అంటున్నారు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఆరెంజ్ బైట్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.